చంద్రబాబు గారి న్యాయవాదులు బాబు గారికి మధ్యంతర బెయిల్ రావాలని కోరుకుంటున్నారు. అందులో మధ్యంతర బెయిల్ ఆరోగ్య కండిషన్స్ మీదనే అనేది ట్రై చేస్తున్నారు. అయితే ఆరోగ్య కండిషన్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ చెప్పింది ఆయన కంటి శుక్లాల ఆపరేషన్ అన్నటువంటిది, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ దగ్గర నుంచి తెప్పించుకున్నటువంటి లెటర్తో అంతకుముందు ఒకసారి ఫస్ట్ ఒక కంటికి ఆపరేషన్ జరిగింది, ఇది రెండో కంటికి ఆపరేషన్ అన్నటువంటి పాయింట్. దాని మీద ఇస్తే ఇవ్వచ్చు కూడా 3-4 రోజుల బెయిల్, మధ్యంతర బెయిల్. అయితే అది రెగ్యులర్ బెంచ్ ఇస్తుందా, ఏదైతే ఇప్పుడు వెకేషన్ బెంచ్ ఇస్తుందా అనేది చూడాలి. కండిషన్ బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటిది న్యాయ నిపుణులు చెప్తున్న మాట. అయితే రెండవ పాయింట్ వచ్చేటప్పటికి ఆ కండిషన్ బెయిల్లో జనరల్ బెయిల్ కిందకి మార్చడం కోసం ఇంకొక పాయింట్ తీసుకొచ్చారు. ఆయన సెక్యూరిటీ రీజన్స్ ఇందులో మెన్షన్ చేశారు. ఈ సెక్యూరిటీ రీజన్స్ ఏంటయ్యా అంటే ప్రధానమైనటువంటిది, విచిత్రమైనది ఆ సెక్యూరిటీ రీజన్సే. నెంబర్ 1 వచ్చేటప్పటికి ఆయన అంట ఆరోగ్యపరమైనటువంటి, అంటే ఇది ఆయన ఉన్నటువంటి ఏరియానే కాకుండా జైల్లో ఒక వ్యక్తి ఒక ఖైదీ పెన్ కెమెరాతో తిరుగుతున్నాడట, ఇది చంద్రబాబు గారు ఐడెంటిఫై చేశారట. పెన్ కెమెరా జైల్లోకి ఎట్లా వెళ్తుంది, ఇంకోటి ఖైదీ దగ్గర ఉంటుందా, ఇది ఒక పాయింట్. మేబీ అది వీళ్ళు పెట్టారు అన్నట్టుంది. దానికి ఎవరు జవాబుదారి, ఎవరు సాక్ష్యం? ఆయన దగ్గర సీసీ క్యామ్స్ ఉన్నాయి, ఆ ఫుటేజ్ మాత్రమే సాక్ష్యం అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ మధ్యన ఒక గంజాయి పొట్లం జైలు గోడల బయట నుంచి లోపలికి వచ్చి పడింది. ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి గార్డెనర్ గుర్తించి దాని మీద అధికారులకు ఫిర్యాదు చేశాడు. ప్రతి జైలు దగ్గర ఒకసారి గనక ఒక జర్నలిస్ట్గా నేను గతంలో హిడెన్ ఆపరేషన్స్ కూడా చేశాం, అది ఎట్లా చేస్తారు ఏంటి అనేటువంటిది, లోపల ఉన్నటువంటి ఖైదీలకి ఒక ప్లేస్ని చెప్తారు, వాళ్ళకి రోజు 1-2 గంటలు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు బయట అంత గార్డ్ అక్కడ అంత తిరగడానికి. అలా తిరిగేటువంటి ప్రదేశాల్లో కొన్ని ప్లేసెస్ వాళ్ళకి ఐడెంటిఫై అయి ఉంటాయి, అంటే లోపల కూడా ఖైదీల్లో మళ్ళీ ముఠా నాయకులు ఉంటుంటారు, వాళ్ళకి ఐడెంటిఫై అయి ఉంటాయి. లోపల ఉన్నటువంటి ఈ ఖైదీ నాయకుడికి డబ్బులు ఇస్తే వాడు ఈ ములాఖత్కు వచ్చినటువంటి వాళ్ళకి డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బుల్ని బేస్ చేసుకుని, అంటే బయట ఇదంతా జరిగేది లోపల కాదు, డబ్బులు చేతులు మారేది. వాడు చెప్తాడు ఈ వీళ్ళకి ఇన్ని సిగరెట్లు కావాలి, వీళ్ళకి ఇన్ని బీడీలు కావాలి, వీళ్ళకి ఇంత గంజాయి కావాలని. అది బయట నుంచి కొంతమంది ఉంటారు అట్లాంటి పనులే చేయడానికి ఒక సర్టెన్ టైంలో, ఇట్లాగ 2 ఏళ్ల మధ్యన పెట్టుకుని ఇట్లా ఇసురుతారనమాట, వాళ్ళకి అది మంచి ఎక్స్పీరియన్స్డ్ బ్యాగ్, వాళ్ళకి అట్లాగ వేస్తారు. అది తర్వాత 2 రోజు అటు ఆ ఏరియా అంతా తిరగడానికి గడువు ఇచ్చినటువంటి సందర్భంలో వెళ్ళి అవి తీసుకుంటూ ఉంటారు. అట్లాంటిది ఒక్కోసారి సీనియర్ అధికారులు వచ్చినప్పుడు, లేకపోతే అది వాళ్ళకి తెలుసు సిబ్బందికి కూడా, అందరూ ఒకళ్ళకొకళ్ళు అంశాలు ఉంటుంటాయి. అలాంటిది సీనియర్ అధికారులు వచ్చినప్పుడు, ఇప్పుడు బాబు గారు లాంటి వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో గార్డెనర్లు చేయగాల్చుకోరు, వెంటనే అట్లాంటిది వెంటనే ఉన్నతాధికారులకి తీసుకెళ్తారు. అట్లా వచ్చింది, దాన్ని ఇవాళ సెక్యూరిటీ రీజన్గా చూపించి బాబు గారిని వదిలేయమని చెప్పేసి అడుగుతున్నారు. మరి సాధ్యమా కాదా చూడాలి.